ఈ అచ్చెన్నాయుడు వీళ్ళ గురించి ఏం మాట్లాడతాడు? వీళ్ళ ముగ్గురు అసలు ఎక్కడన్నా పార్లమెంట్లో కనపడుతున్నారా మీకు? ఇప్పుడు మాకంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలో అవి కావాలో లేకపోతే ఈ కావాలో అని చెప్పని మేమేమన్నా లైజనింగ్ అంటే మాకు అర్థం ఉందండి. ఎన్నికల ముందు మోడీ లుచ్చాహాయ్, మోడీ అది హాయ్, మోడీ బచ్చాహాయ్, మోడీకి పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది, మోడీ కొడుకు లేడు నాకు కొడుకు ఉంది, నేను మనవడితో ఆడుకుంటా, మోడీకి మనవడు ఎక్కడున్నాడు, ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా మాట్లాడి వాళ్ళ బామ్మర్దితో బూతులు వచ్చి రాని హిందీలో బూతులు తిట్టించిన ఆయన ఎలక్షన్లు అవ్వగానే కాళ్ళు పట్టుకుంటంలో ఏంటి అర్థం ఏంటి? తనే తన ఎంపీల్ని సుజనా చౌదరి గారిని, సీఎం రమేష్ గారిని, టీజీ వెంకటేష్ గారిని పంపించింది ఎవరు? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పోయి పంపించింది ఎవరు? ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు ఇవన్నీ డబ్బాలు కొట్టుకోవటం, సుత్తి కొట్టుకోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రజలు వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ అంతా కూడా మాకన్నా ఈ ప్రపంచంలో రాజకీయాల్లో తెలియగలవాడు ఎవడు లేడు, మేము మాట్లాడిందే ప్రజలు నమ్ముతారని చెప్పని ఇంకా భ్రమలు భ్రాంతుల్లో ఉంటున్నారు. వీళ్ళకి ఇన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా, 2019లో గట్టిగా బుద్ధి చెప్పారు, పంచాయతీ ఎన్నికల్లో గోపగుయ్యం అనిపించారు, ఇక మున్సిపాలిటీల్లో అయితే చావజేత కొట్టారు. అయినా కూడా వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళు వాస్తవాలు తెలుసుకోలేరు, ప్రజలకు మనకన్నా ప్రజలు తెలివిగలవాళ్ళని వీళ్ళు మర్చిపోతున్నారు. బీజేపీ దగ్గర వాళ్ళ చెప్పులు దొడుస్తున్నది, బూట్లు దొడుస్తున్నది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు శీలవంతులు కానీ వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నట్టు మాట్లాడటం అనేది ఇక వాళ్ళ దిగజారుతనానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు.